हाय फ्रेंड्स, नेनु मी वल्ले जगदीश यूट्यूब चैनल इंतकालम ना यक्क वीडियोल नी एंतगानो आदरिस्तुन्नटुवंटि रैतु मित्रुलकु वेंचर्ल इस्तुन्नटुवंटि मित्रुलंदरिकी कूडा पेरु पेरुन धन्यवादालु तेलियजेसुकुंटू वाळ्ळंदरिकी कूडा ఈ ఆకుపచ్చన శుభాభివందనాలతో మరొకసారి మీ ముందుకు మీ వల్ల జగదీష్ రావడం జరిగింది. ఈరోజు కంటెంట్ ఏంటంటే శ్రీగంధం వచ్చేసి సంవత్సరం కింద 3 నెలల కిందన శ్రీగంధం మొక్కలు పెట్టడం జరిగింది. తర్వాత కొంచెం సస్యరక్షణ లేకపోవడం వల్ల కొన్ని మొక్కలు పోతే అగరుడ్డు మళ్ళీ 6 నెలల కింద తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి అంతకుముందు పాత జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లానే, కానీ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని దమ్మనపేట గ్రామానికి చెందినటువంటి ఒక ఊర్లో మనం ఇప్పుడు ఉండడం జరిగింది. ఒక వ్యవసాయ క్షేత్రం ఇదేందంటే పరకాల్లో ఉన్నటువంటి దేవేందర్ అన్న గారు అంటే మాజీ కార్పొరేటర్ గారు ఈరోజు నా అతని ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల రాలేకపోయారు. ఈరోజు వీడియో కోసం అతను ఆహ్వానించడం జరిగింది. హెల్త్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల అతను పిలవలేదు. అతని యొక్క అనుభవాలను కూడా మీ అందరికి అందించడానికి సిద్ధంగానే ఉండే టైంకు అతను రాలేకపోవడం వల్ల ఇదొక పెద్ద బాధాకరంగా ఉంది. ఈరోజు ఏంటంటే సిరిసిల్లలో వేస్తున్నటువంటి ఒక వెంచర్ అగరువుడ్డు వెంచర్ నేయడం జరుగుతుంది. అగరువుడ్డు మహాగని కానీ అగరువుడ్డు కానీ శ్రీగంధం కానీ కలిపి వేసుకోవడం కోసం ఈ తోటను విజిట్ చేయడం కోసం విజిట్ కోసం మాత్రమే రావడం జరిగింది. అందులో వీళ్ళు ముగ్గురు కూడా మిత్రులు. ఇద్దరు పేరు నిజంగా తిరుపతి పోతే ఒక దేవుడు తిరుపతి దేవుడు అంటే మనకి ఇద్దరు దేవుళ్ళు తిరుపతి దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు. తర్వాత రాజేష్ అన్న గారు అని వాళ్ళ యొక్క మిత్రుడు, ఆ లోకల్లో మంచి సత్సంబాలు ఉండడం వల్ల కేబుల్ ఆపరేటర్, ఇంకా చాలా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా ఒక అద్భుతాలు సృష్టించినటువంటి నిజంగా గ్రేట్ పర్సన్ డైనమిక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పర్సన్స్ అందరు కలిసి కూడా సిరిసిల్లలో వెంచర్ వేయడం జరిగింది. ఆ వెంచర్ వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉండేది? 8 ఎకరాల వెంచర్. రోడ్డు పాయింట్ వేయడం జరిగింది. కావాలంటే అందులో వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా పొందుపరచడం జరుగుతుంది. యూట్యూబ్లో మీ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుంది. మీకు కావాల్సిందే ఉన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల చుట్టుపక్కల ఎవరైనా కావాలనుకున్నప్పుడు ప్లాట్లు కూడా అతి తక్కువ ధరలో పెట్టడం కూడా జరిగింది. బీర్గంకాడి ఎల్లారెడ్డిపేట, ఊరి పేరు వచ్చేసి ఎల్లారెడ్డిపేట, అతి తక్కువ రేట్లో కూడా ప్లాట్లు కూడా మీకు దొరకడం జరుగుతుంది. ఎందుకంటే కూడా ఈ రోజులలో మనకి ఏంటంటే ఓపెన్ వెంచర్లలో కొంటున్నాం. ఓపెన్ వెంచర్లు కొనడం వల్ల మీకు ఏమవుతుందంటే కొనడానికి తరుగుతుంది. మామూలుగా ప్లాట్ కొనడం మాత్రమే మీ వరకు జరుగుతుంది. తర్వాత అందులో ఇల్లు కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే 10-15 ఏండ్లు 20 ఏండ్లు అది వృధాగా ఉండిపోతుంది భూమి. మరి వ్యవసాయం చేసేటువంటి భూములను రియల్ ఎస్టేట్ ద్వారా ఈ ఓపెన్ వెంచర్లు వేసి ఈ పంటలు పండియడం మొత్తం తగ్గించడం కూడా జరుగుతుంది. కనుక అలా కాకుండా మనకేంటంటే ఒక 121 గజాలలో 22 మొక్కల ద్వారా మీకు ఆ ప్లాట్ అందియడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక అగరువుడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు ఒక చెట్టు 8 సంవత్సరాల్లో ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీగంధం కనుక తీసుకున్నట్టయితే ఒక 2 లక్షల రూపాయలు వస్తాయి. అదే మహాగని కనుక తీసుకున్నట్టయితే 80,000 నుంచి 1 లక్ష రూపాయలు అనేది ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తారు. కనుక మీకేంటంటే 10 సంవత్సరాల్లో దాదాపుగా మీరు కొనుక్కున్నటువంటి ప్లాట్ మీద మీరు ఎంత పెట్టుకుంటారో 3 లక్షలు ఎంత పెట్టుకుంటారు? 4,50,000 పెట్టిన రోడ్డు పాయింట్ కాబట్టి 4,50,000 పెట్టి కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీకు మొక్క మీదనే దాదాపుగా కూడా ఎంత అంటే మీకు ఒక 10 నుంచి 20 లక్షలు పైన వస్తున్నాయి. 20 లక్షలు పైన వస్తాయి, తక్కువలు తక్కువ 20 లక్షలు. ఇంకా మీకు అదృష్టం బాగుండి ఇంకా మొక్క కనుక మంచిగా పెరిగి గ్రోత్ కనుక వచ్చినట్టయితే 40-50 లక్షల రూపాయలు రైతుగా మీరు కొన్నోళ్ళు వెంచర్ కొన్నోళ్ళు కళ్ళ చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అలాంటి వెంచర్లలో ఈ మొక్కల వెంచర్లు ఎక్కడున్నా కూడా కొనండి. కావాలంటే నా సలహా కోసం నా నెంబర్ కూడా మీకు యూట్యూబ్లో పెడతాను, స్క్రోల్ అయితే ఉంటుంది. చూసిన తర్వాత మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా తిరుపతి అన్నలు, రాజేశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా మంచి ముందుకు పోయి ఇంకా 10-20 వెంచర్లు వేస్తూ ఒక ఫ్యాక్టరీ, అగరువుడు ఫ్యాక్టరీని కూడా వీళ్ళు స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ జై హింద్.